ఈరోజు మనము ఆలుగడ్డ పాలకాయలు చేసుకుందాం అండి మెత్తగా ఈరోజు మనము ఆలుగడ్డ తోని ఆలుగడ్డ పాలకాయలు చేసుకుంటున్నాము బియ్యం పిండితో చేసుకుంటారు కదా నేను ఆలుగడ్డతో చేస్తున్నాను 1/2 కిలో ఆలుగడ్డ తీసుకున్నాను నేను తీసుకొని పొడి తీసుకొని ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాము కొన్ని దీన్ని మెత్తగా చేసుకుందాము కొంచెం వేడి ఉంది చల్లగైనాక చేతోని మొత్తం ఇట్లా చేసుకుందాం अंत विधा पेस्ट वेवाले मेत पेस्ट मंचो गिंत अभी लेकिन करेपाक कोमी करेपाक पुदीना कोमी पुदीना मेतकूर पचिमिपकायू को पा चमच जील को मिरी पड़ी और पीच पा चमचे धनिया कच्चापक् रूम चमचल బియ్యం పిండి 3 చెంచాలు వేస్తాను కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అంతే విధంగా కలుపుకోవాలి మంచిగా చేతితోని కలుపుకుందాము అంతే విధంగా కలుపుకున్నా కదా ఇట్లా చిన్న చిన్నగా ఇలా ఇట్లా చేసుకుందాం ఇది అన్ని విధంగా చేసి పెట్టుకుందాం అన్ని ఇంత సైజ్ అన్ని విధంగా చేసుకున్నానండి చిన్న పాలకాయలు అంటారు కదా కాకపోతే నేను కొంచెం పెద్ద సైజ్ చేసుకున్నాను ఇంకా చిన్న చేసుకుంటాం బియ్యం పిండితో నూనె పోసుకుందాం నూనె కాగిందండి మరి ఎక్కువ వేడి వేసేసుకుందాం ఇది కొసారివి అన్నీ ఒకసారి ఇట్లా కదిలించుకోవాలి ఆలుగడ్డ కదా కొంచెం అతకపోయినట్టు అయిపోయి వేగితే ఏం కాదు కొంచెం వేగిపోయినాయండి తీసుకుందాము అన్ని విధంగా చేసుకుందామండి ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి కదా రెడీ అయినాయండి ఆలుగడ్డ పాలకాయలు రెడీ అయినాయి అబ్బో వేడి బాగుంది ఉగలేల్తుంది